మరోసారి కవిత అరెస్ట్. ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ యాక్షన్. అవినీతి నిరోధక చట్టం ఐపీసీ సెక్షన్ల కింద కోర్టుకు తెలియజేశామన్న సీబీఐ ఆఫీసర్లు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదన్న కవిత లాయర్. రౌజ్ అవెన్యూ కోర్టు జడ్జి ముందుకు పిటిషన్. నేను రిలీఫ్ ఇవ్వలేను అని చెప్పేసి జడ్జి మనోజ్ కుమార్ చెప్పాడు. నేడు రెగ్యులర్ బెంచ్ ముందుకు అప్లికేషన్. మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికీ అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితను సీబీఐ సైతం గురువారం అరెస్ట్ చేసింది. రౌజ్ అవెన్యూ కోర్టు నుంచి అనుమతి తీసుకొని మధ్యాహ్నం 12 గంటలకు అరెస్ట్ చేసినట్లు జైలు అధికారులకు రాతపూర్వకంగా తెలియజేసింది. నిబంధనల ప్రకారం రౌజ్ అవెన్యూ కోర్టులో శుక్రవారం ఉదయం ఆమెను హాజరుపరచనున్నట్టు తెలిపారు. ఇది ఇలా ఉండగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ కవిత తరపున న్యాయవాది కోర్టు జడ్జి ముందు పిటిషన్ దాఖలు చేశారు. రిలీఫ్ ఇవ్వడానికి నిరాకరించిన జడ్జి మనోజ్ కుమార్ రెగ్యులర్ కోర్టులో శుక్రవారం ఉదయం అప్లికేషన్ దాఖలు చేయాలని సూచించారు. మొత్తానికి అయితే కవితను సీబీఐ అరెస్ట్ చేయడం జరిగింది. మరి సీబీఐ అరెస్ట్ చేసిన క్రమంలో మరి కవిత ఇప్పట్లో బయటకు వచ్చేటువంటి అవకాశాలు లేవు అని చెప్పేసి అయితే వార్తలు వినపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ని కానీ లేదంటే కవితను కానీ వీళ్ళందరినీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసిన నరేంద్ర మోడీ గారు 100 కోట్ల రూపాయలు అవినీతి చేసిందని చెప్పేసి మీరు కవితను అరెస్ట్ చేసి జైలు పంపించారు. 100 కోట్ల రూపాయలు అవినీతి చేసిన వారిని ఒక్కరు కూడా మీరు ఇప్పటివరకు ముట్టుకోలేదు అని అంటే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బెదిరించి మీ పార్టీలోకి వస్తేనే వాళ్ళు బాగుపడతారు, లేదు అని అంటే వాళ్ళందరినీ తిహార్ జైలు పంపిస్తానని చెప్పేసి ఫిక్స్ అయిపోయినటువంటి అత్యంత పనికిమాలిన నీతి తప్పినటువంటి రాజకీయ నాయకులు ఎవరు అన్నారా అంటే ఇప్పటివరకు పాలించిన వాళ్ళలో అది కేవలం నరేంద్ర మోడీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 100 కోట్ల రూపాయలకే మీరు ఇంతగానం పడతారు, మరి మీరు తీసుకున్న ఎలక్టోరల్ బాండ్స్కు సంబంధించిన విషయంలో 1000 కోట్ల రూపాయలు ఈరోజు మీరు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో 11 వేల కోట్ల రూపాయలని మీరు తీసుకుంటారు కదా, మరి దాని పరిస్థితి ఈ 100 కోట్ల రూపాయల కవిత చేసినటువంటి 100 కోట్ల రూపాయల అవినీతి ఏదైతే ఉందో ఆ 100 కోట్ల రూపాయల అవినీతిలో 60 కోట్ల దాదాపు 30 నుండి 40 కోట్ల రూపాయల అవినీతి మీరే లంచం తీసుకున్నారు కదా. అరబిందో ఫార్మా నుండి మీరు 30 కోట్ల రూపాయలు తీసుకున్నట్లుగా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కనబడతా ఉన్నాయి కదా. మరి అందులో 40% 40% అవినీతి మీరే చేసారు కదా, మరి మీ నాయకులు ఎవ్వరు కూడా ఇప్పటివరకు జైలు కింద పోలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన విషయంలో ఎందుకు కవిత ఒక్కదాన్ని అరెస్ట్ చేశారు, ఆ కవితకు 100 కోట్ల రూపాయలు అవినీతి చేసిందని చెప్పి మీకు సమాచారం ఇచ్చినటువంటి అరవిందో ఫార్మాకు సంబంధించిన వ్యక్తి ఇప్పుడు అదే కంపెనీ నుండి మీకు 30 కోట్ల రూపాయలు 40 కోట్ల రూపాయలు బయట నుండి అది ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కనబడేదే 30 కోట్లు కనబడకుండా ఇచ్చినటువంటి కోట్లు ఎంతనో తెలియదు. అది మీ బీజేపీ పార్టీకి ఇచ్చినవి 30 కోట్లు, ఇక లోకల్లో ఉన్నటువంటి బండి సంజయ్ కిషన్ రెడ్డి లాంటి నాయకులకు ఇచ్చింది ఇంకెంతనో. మరి ఆ కిషన్ రెడ్డి తీసుకునే ఎంత, బండి సంజయ్ తీసుకునే ఎంత, ఈటల రాజేందర్ తీసుకునే ఎంత, వీళ్ళందరూ తీసుకున్న డబ్బు ఎంత, ఆ లెక్క మరి మీరు ఎప్పుడు చెప్తారు. మరి ఆ విషయంలో 30 కోట్ల రూపాయలు అవినీతి చేసినటువంటి విషయంలో మీరు కూడా జైలు పోవాలి కదా, ఎందుకు మీరు జైలు పోవట్లేదు. ఇంత సిగ్గుమాలినటువంటి రాజకీయాలు చేసుకుంటా ఎలక్టోరల్ బాండ్ల రూపంలోనేమో మీరు 100 కోట్ల రూపాయలు తినడానికి ప్రయత్నం చేస్తారు, అది స్కామ్ కాదు. 100 కోట్ల రూపాయలు కవిత చేసింది తప్పు అయితే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ఆమెను అరెస్ట్ చేసి జైలు పంపించారు. కానీ ఆమె ఒక్కతే తప్పు చేయలే కదా, ఆమెతో పాటు బీజేపీ పార్టీ కూడా అందులో హస్తం ఉంది కదా. బీజేపీ పార్టీ క్లియర్గా 30 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు 30 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నది. ఆ లంచం తీసుకున్న కేసులో బీజేపీ ఎందుకు ఇప్పటివరకు అరెస్ట్ కాలేదు, ఇది పరిస్థితి. ఏమైనా మాట్లాడితే ఈ ఈడీలు సిబిఐలు మీ దగ్గరనే ఉన్నాయి కాబట్టి మీరు చెప్పినట్టుగా కుక్కకు బిస్కెట్లు అయితే పోయినట్టుగా పోయి ఎవరిని పడితే వాళ్ళని ఆఖరికి తోలు తిరుమవాలని కానీ స్టాలిన్ కానీ తమిళనాడులో ఉండే నాయకుల ఇండ్ల మీద కూడా దాడులు చేస్తూ ఉన్నారు. ఏం లేక తోలు తిరుమవాలని వీసీకే పార్టీ నాయకుని ఇంట్లో మీరు దాడి చేయడానికి పోతే మీ చేతులకు ఏం దొరకకపోయేసరికి అన్నీ మూసుకొని బయటకు వచ్చిన పరిస్థితి కనబడ్డది. మరి ఇంకెప్పుడు మీరు ఉదయనిధి స్టాలిన్ ఇంట్లో చేస్తారు అందరి ఇండ్లలో మీరు చేసి ఏం సాధిస్తున్నారు. ఈడీ సిబిఐ దాడులు జరుగుతాయని చెప్పేసి భయపెట్టించాలని ప్రయత్నం తప్పించి వేరే ముచ్చటి లేదు. ఈ రెండవది ఏంటి అంటే ఎలక్షన్ మూమెంట్లో మొత్తం ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలే కానీ జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ లేదంటే మిగతా పార్టీలు సిపిఎం సిపిఐ లాంటి పార్టీలు కానీ వీటన్నిటికీ ఎవరన్నా చందాలు ఇస్తే లేదంటే వాళ్లకు సంబంధించిన డబ్బులు ఏమైనా ఉండేదంటే విదేశాల నుండి రావాల్సిన డబ్బులు ఏమైనా ఉంటే వాటి విషయంలో 1 రూపాయి కూడా రాకుండా అడుగునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇంత దారుణం. అక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క అకౌంట్స్ కూడా క్లోజ్ చేసారు. ఇక వీళ్ళు మాట్లాడతారు నీతుల గురించి, వీళ్ళు మాట్లాడతారు గొప్పతనం గురించి. ఇక నేటి నుంచి లోక్సభ 3వ దశ నామినేషన్లు, ఈ నెల 19 వరకు స్వీకరణ. మరి 12 రాష్ట్రాలు యూటీలోని 94 స్థానాలకు మే 7వ తారీఖున పోలింగ్. నేడు నోటిఫికేషన్ విడుదలయ్యనున్న ఈసీ 3వ దశ పోలింగ్ 3వ దశ నామినేషన్లకి 19 వరకు స్వీకరించేటువంటి అవకాశం ఉంది. మరి 4వ దశలో తెలంగాణ కూడా ఉండేటువంటి అవకాశాన్ని లోక్సభ 3వ దశ ఎన్నికలకు నేడు ఈసీ నోటిఫికేషన్ జారీ అయినది. 12 రాష్ట్రాలు యూటీలోని 94 స్థానాలకు మే 7వ తేదీన పోలింగ్ నిర్వహించున్నారు కాబట్టి ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 19 తారీఖు వరకు నామినేషన్లు కూడా వేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి.